ఈ వీడియో మల్లిక్ పర్చూర్ గారి కోసం కాకుండా రాంగోపాల్ వర్మ గారి కోసం రికార్డ్ చేస్తున్నాను. ఆయన పదే పదే ఎక్స్పర్ట్స్ ఎవరు దీని గురించి చెప్పడం అని అనుకుండా దాంతో పాటుగా ఇవాళ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఇచ్చిన టాక్ తర్వాత డాక్టర్ మిత్రులు కూడా చాలా మంది ఈ మల్లిక్ పర్చూర్ గారు ఇచ్చిన థర్డ్ వేవ్ వీడియోకి ఒక చిన్న సమాధానం చెప్పమని అడగడం జరిగింది. దీన్ని ఒక్కొక్కటిగా మల్లిక్ పర్చూర్ గారు చేసిన వాదన ఏంటి, దాంట్లో ఉన్న సత్యాలెంత అసత్యాలెంత అనే విషయాలు మనం చెప్పుకుంటూ వెళదాం. మొట్టమొదటిసారిగా మల్లిక్ పర్చూర్ గారు ఏమంటారంటే, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కూడా పాండమిక్ కొత్త పాండమిక్ రాబోతుంది, దానికి కారణం డెల్టా వేరియంట్ అని రాశారు అని చెప్పడం జరుగుతోంది. ఇది నిజం కాదు. వాషింగ్టన్ పోస్ట్ లో రాసింది ఏంటంటే, ఈ పాండమిక్ లో వచ్చే కొత్త ఛాలెంజ్ డెల్టా వేరియంట్ అని మాత్రమే. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా కొత్త పాండమిక్ వస్తుంది అంటే కోవిడ్-19 పాండమిక్ కాకుండా ఇంకో కొత్త పాండమిక్ వస్తుంది అనేది వాషింగ్టన్ పోస్ట్ ఎప్పుడు చెప్పలేదు. మల్లిక్ పర్చూర్ గారు అది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే డెల్టా వేరియంట్ అనేది కొత్తగా వస్తోంది. ఈ డెల్టా వేరియంట్ అనేది చాలా ప్రమాదకరం. ఇది వచ్చిన తర్వాత చాలా ఎక్కువ మోతాదులో మరణాలు జరిగే అవకాశం ఉంటుంది, దీని వల్లనే థర్డ్ వేవ్ వస్తుంది అనేది మల్లిక్ పర్చూర్ గారు చెప్పడం జరిగింది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, మనం సెకండ్ వేవ్ లో చాలా మేరకు మనం డెల్టా వేవ్ నే ఎదుర్కోవడం జరిగింది. మనకి ఐసీఎంఆర్ వాళ్ళు, సిఎస్ఐఆర్ వాళ్ళు, ఐజీఐబి వాళ్ళు చేసిన పరిశోధనలో తెలిసింది ఏంటంటే, సుమారుగా ఢిల్లీలో 60% శాంపుల్స్ లో మనకి ఈ B1617.2 అంటే డెల్టా వేరియంట్ కనపడటం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి మనకి ఇదేదో కొత్తగా వచ్చే వేరియంట్ కాదు, మనం ఇండియాలో ఆల్రెడీ వేరియంట్ ని ఎదుర్కొన్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే ఇంకొక వాదన ఏంటంటే, వ్యాక్సిన్స్ దీనికి వ్యతిరేకంగా పని చెయ్యవు అని. మనకి ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ స్టడీస్ లో మనకు తెలిసింది ఏంటంటే, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మన దగ్గర ఏదైతే కోవిషీల్డ్ అని ఉందో అది మొదటి డోస్ తర్వాత 33%, అదేవిధంగా రెండో డోస్ తర్వాత సుమారుగా 60% పనిచేస్తుందని తెలిసింది. ఇంతేకాకుండా ఎయిమ్స్ వాళ్ళు చేసిన స్టడీస్ లో కూడా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఏవైతే వచ్చినాయో వాటిల్లో కూడా మరణాలు ఎవరికి రాలేదు అనేది చెప్పడం జరిగింది. పీజీఐ చండీగర్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు రెండు డోసులు తీసుకున్న తర్వాత 1.6% మాత్రమే ఈ డిసీజ్ వచ్చిందని తెలిసింది. అదేవిధంగా ఫోర్టిస్ హాస్పిటల్ స్టడీ కావచ్చు, అపోలో హెల్త్ వర్కర్ స్టడీ కావచ్చు, సిఎంసీ వెల్లూరు స్టడీ కావచ్చు, ఇవాళ కొత్తగా వచ్చిన నాగపూర్ స్టడీ కావచ్చు, వీటన్నిట్లో కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే, బయట డెల్టా వేరియంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రెండు డోసులు వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మరణాల సంఖ్య కానివ్వండి, ఐసీయూలో అడ్మిట్ అయ్యే అవకాశం కానివ్వండి, హాస్పిటల్లో చేరి ప్రమాదకరమైన సిచ్యువేషన్కు వెళ్లే అవకాశం కానివ్వండి చాలా తక్కువగా ఉంది రెండు వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత. ఇదే వ్యాక్సిన్ కాని వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంది అని. మల్లిక్ పర్చూర్ గారు ఇంకొక విషయం తరచుగా చెప్పేది ఏంటంటే, మనకి సార్స్ కోవి-1 తర్వాత మెర్స్ వచ్చింది, మెర్స్ తర్వాత సార్స్ కోవి-2 వచ్చింది, ఇవన్నీ జెనెటికల్లీ రిలేటెడ్ కాబట్టి వీటి నుంచి పోను ఎక్కువగా మ్యూటేట్ అవుతున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది పొరపాటు. అవి రెండు ఒకటే జీనస్ కి సంబంధించినవైనప్పటికీ ఆ రెండింటికి మధ్య జన్యుపరంగా సిమిలారిటీస్ 92-94% ఉన్నాయని మల్లిక్ పర్చూర్ గారు చెప్తున్నప్పటికీ, జెనెటిక్ పర్సంటేజ్ 92-94% ఉన్నంత మాత్రాన వైరస్ వాటి నుంచి ఇవాల్వ్ చెందింది అని కాదు. ఇప్పటికి కూడా వైరస్ ల్యాబ్ లో లీక్ అయిందా లేకపోతే నేచురల్ గా వచ్చిందా అని తెలుసుకోవడానికి అందుకే ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దీని యాన్సిస్టర్ ఎవరో, సార్స్ కోవి-2 యాన్సిస్టర్ ఎవరో తెలియలేదు. అంతేగాని సార్స్ కోవి-2 అని పెట్టాం కాబట్టి ఇది సార్స్ కోవి-1 నుంచి వచ్చింది, ఇది ఇంకా ఎక్కువ అవుతుంది, దీని తర్వాత సార్స్ కోవి-3 వస్తుంది అనేది ఎటువంటి నిజం కాదు. మీకు ఇంకొక నిజం చెప్పాలంటే, మనిషికి పందికి 84% జన్యు సారూప్యత ఉంటుంది. కాబట్టి సార్స్ కోవి-1 కి సార్స్ కోవి-2 కి జన్యు సారూప్యత ఉన్నంత మాత్రాన సార్స్ కోవి-2 సార్స్ కోవి-1 నుంచి వచ్చిందని కాదు. ఇకపోతే మల్లిక్ పర్చూర్ గారు, L452R ఉంది, అది రిసెప్టార్ బైండింగ్ డొమైన్ లో వస్తోంది స్పైక్ ప్రోటీన్ లో, అందువలన వీళ్ళకి ఏషియాలో కొంతమందికి ముందు నుంచి వాళ్ళు డిసీజ్ నుంచి తప్పుకోవడం జరిగింది, ఈసారి ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఒక్క మ్యూటేషన్ ఆధారంగా మనకి వైరస్ మొత్తం మారిపోవడము లేకపోతే విపరీతమైన ప్రొటెక్షన్ రావడము లేకపోతే ప్రమాదం జరగటము ఇంతవరకు అది క్లియర్ గా డాక్యుమెంట్ కాలేదు. L452 అనేది కాలిఫోర్నియాలో కూడా ఇంతకు ముందు కనుక్కున్నారు. దీని వలన ట్రాన్స్మిసిబిలిటీ పెరిగే అవకాశం ఉంది, కానీ మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అనటానికి ఎటువంటి మనకి ఎవిడెన్స్ లేదు.
మల్లిక పచ్చూరి గారు చేసే ఇంకొక వాదన ఏంటంటే తరచుగా వైరస్లు పోను ఎక్కువ ఇంకా విరిలెంట్ అయిపోతాయి ఇంకా డేంజరస్ అయిపోతాయి అందుకనే మరణాల సంఖ్య పెరుగుతూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటారు. అయితే మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇది ఇప్పుడు సార్స్ కోవిడ్ 2 ఒక్కటే మనం పరిణామ క్రమం చూసినట్లయితే మనకు వస్తున్న దాన్ని బట్టి ఆల్ఫా తర్వాత బీటా తర్వాత గామా డెల్టా వీటితో మనకి కొంత విరిలెన్స్ పెరుగుతుందేమో అని అనిపిస్తుంది. కానీ వైరాలజీని మీరు ముందు నుంచి చూస్తుంటే వైరస్ నార్మల్ గా మనకి ఇవాల్వ్ అయ్యే స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందంటే పోను ట్రాన్స్మిషన్ రేట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ట్రాన్స్మిషన్ రేట్స్ ఎక్కువ అయినప్పటికీ వాటికి విరిలెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకు అనంటే మనిషితో అవి సహజీవనం చేయగలిగినప్పుడే ఆ వేరియంట్స్ ఎక్కువ కాలం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా మనకి విరిలెన్స్ తగ్గుతూ ట్రాన్స్మిషన్ పెరుగుతుంటుంది. అదే డార్విన్ సిద్ధాంతం. ఇవల్యూషన్లో పోను అదే విధంగా జరుగుతుంది. సార్స్ కోవిడ్ 2 విషయంలో ఇప్పటిదాకా ఇంకా విరిలెన్స్ తగ్గడం జరగలేదు కానీ పోను అదే విధంగా జరిగే అవకాశం ఉంది. అంతేగాని ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ తీవ్రంగా వచ్చింది కాబట్టి సెకండ్ వేవ్ కన్నా థర్డ్ వేవ్ ఎక్కువ తీవ్రంగా వస్తుంది ఇంకా మ్యూటేషన్స్ వల్ల ఎక్కువ తీవ్రంగా వస్తుంది అనుకోవడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కొంతమేరకు వచ్చే అవకాశం ఉందేమో కానీ ఖచ్చితంగా వస్తుందని ఏ విధంగా చెప్పలేము. కానీ కామన్ సెన్స్ బట్టి చూస్తే మాత్రం పోను ఆ విరిలెన్స్ అనేది తగ్గుకుంటూ పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే సెకండ్ వేవ్ లో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ప్లస్ సెకండ్ వేవ్ కి ఫస్ట్ వేవ్ కి మధ్యలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సెకండ్ వేవ్ తర్వాత వ్యాక్సిన్స్ తీసుకునే వాళ్ళకి కూడా కొంతమేరకు ప్రొటెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత రాబోయే వేవ్ గురించి. కాబట్టి తర్వాత రాబోయే వేవ్ ఖచ్చితంగా భయంకరంగా ఉంటుంది అని చెప్పడం మాత్రం మనకి అది క్లియర్ గా ఇంకా స్పష్టతకు రాలేదు. ఇకపోతే ట్రీట్మెంట్ అనేది మ్యూటేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది అనేది తరచుగా మనకి పరచూరి మల్లిక్ గారు చెప్తుంటారు. ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మ్యూటేషన్స్ మీద బేస్ అయి ఉండదు. అది మనకి ఏ మ్యూటేషన్ కైనా కూడా సేమ్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకోండి. హెచ్ఐవి సార్స్ కోవిడ్ 2 కన్నా చాలా ఎక్కువగా రూపాంతరం చెందుతుంటుంది. దాంట్లో ఎక్కువ మ్యూటేషన్స్ ఉంటాయి. అందుకే దానికి వ్యాక్సిన్స్ ఇంకా రాలేదు. ఇప్పుడు మనం సార్స్ కోవిడ్ 2 కి మనం ఎంత కష్టపడి వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం, హెచ్ఐవికి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు అంటే హెచ్ఐవి చాలా వేగంగా మార్పులు చెందుతుంటుంది. అయినా కూడా హెచ్ఐవికి ఇచ్చే ట్రీట్మెంట్ మారదు. ఇంకో పక్క ఇన్ఫ్లుయెంజా తీసుకుందాం. ఇన్ఫ్లుయెంజాకి చాలా ఎవ్రీ ఇయర్ మ్యూటేషన్స్ మారిపోతుంటాయి. మీకు కూడా తెలుసు, ప్రతి ఇయర్ కొత్త వ్యాక్సిన్ మనం ఉత్పత్తి చేస్తుంటాం. అయినా ఇన్ఫ్లుయెంజా న్యూమోనియాకి వస్తే ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్ మారిపోదు. కాబట్టి మల్లిక పచ్చూరి గారు చెప్పినట్టు ఒక కొత్త మ్యూటేషన్ వచ్చింది, దానివల్ల CD8 తినేస్తుంది, కాబట్టి వేరే రకమైన ట్రీట్మెంట్, దీనికి స్టెరాయిడ్స్ పనికిరావు, దీనికి IL-6 పెరుగుతుంది కాబట్టి టోసిలిజుమాబ్ ఇవ్వాలి, ఇట్లా మ్యూటేషన్స్ బట్టి ట్రీట్మెంట్ అనేది మనకి ఉండదు. ఇకపోతే పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో ఎందుకు ఎక్కువగా వస్తుంది అనేది కొంతమంది నిపుణులు కూడా అంటున్నారంటే పెద్దవాళ్ళు వ్యాక్సినేషన్స్ అయిపోయినాయి అనుకోండి, పోను ట్రాన్స్మిషన్ ఇవ్వడానికి వైరస్ నేటివ్ పాపులేషన్ లో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్లలో ఎక్కువ వస్తుందేమో అన్న ఇది ఉంది. పిల్లల్లో ఫస్ట్ వేవ్ లో కూడా లేకపోతే సెకండ్ వేవ్ లో కూడా ట్రాన్స్మిషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ ట్రాన్స్మిషన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ పిల్లలు బేసిక్ గా ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వాళ్లలో ప్రమాదం జరిగే అవకాశం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం, సీరియస్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు చనిపోతారు అని భయపెట్టడం అయితే కరెక్ట్ కాదు. పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది పిల్లలకి వచ్చి తగ్గిపోయింది, వాళ్ళందరూ ప్రొటెక్టెడ్ గా ఉంటారు. కొంతమందికి రాని వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా వాళ్లలో ఎక్కువ మందికి ప్రమాదం అయ్యే అవకాశం ఉండదు, తక్కువ మందికి మాత్రమే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. మల్లిక పచ్చూరి గారు అంటారు లాస్ట్ వేవ్ లో ఊర్లో వాళ్ళు చనిపోయారు, తర్వాత వీధిలో వాళ్ళు చనిపోయారు, తర్వాత ఇంట్లో వాళ్ళు చనిపోతారు అని. ఫస్ట్ వేవ్ లో చనిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక ఇంట్లోనే, వీధిలో అంటే వీధిలో ఉండి చనిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు థర్డ్ వేవ్ లో వచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో అంటే ఏదో ఒక ఇంట్లోనే చనిపోతారు. అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు ఓకే ఇంట్లో చనిపోయారు కాబట్టి పచ్చూరి గారు కరెక్ట్ గా చెప్పారు అని. కానీ ఫస్ట్ వేవ్ లో కూడా ఇంట్లోనే చనిపోయారు. ఫస్ట్ వేవ్ లో కూడా ఊర్లో కానీ వీధిలో కానీ అంటే బయట ఎవరూ చనిపోలేదు. ఖచ్చితంగా మరణాల సంఖ్య ఫస్ట్ వేవ్ లో ఎలా ఉందో సెకండ్ వేవ్ లో కూడా అలాగే ఉంది. సెకండ్ వేవ్ లో ఎక్కువ కాలేదు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే. కాకపోతే ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవడం వల్ల మరణాల సంఖ్య మనకి అబ్సల్యూట్ నెంబర్స్ ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా థర్డ్ వేవ్ లో కూడా మనం ట్రాన్స్మిషన్ లిమిట్ చేసుకుంటే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. మనం సెకండ్ వేవ్ ని చూస్తున్నాం కాబట్టి దాని వలన థర్డ్ వేవ్ కి ఆ రకంగా ప్రిపేర్ అయ్యి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మల్లిక పచ్చూరి గారు ఇంకొక విషయం తరచుగా చెప్తూ ఉంటారు, సిటీ వాల్యూస్ మనం చూసాము ఈ కొత్త వేరియంట్ వచ్చిన తర్వాత సిటీ వాల్యూస్ బట్టి వీటి చాలా సివియర్ గా అవుతున్నాయి అనే విషయం మనకు తెలుస్తా ఉంది. సిటీ వాల్యూ తక్కువ వస్తుంది అని, సిటీ వాల్యూస్ కి డిసీజ్ సివియరిటీకి కరెక్ట్ కొరిలేషన్ ఉండదు అని పదే పదే ICMR చెప్పడం జరిగింది. ఆ విషయంలో
డాక్టర్స్ అందరికీ లెటర్స్ రాయడం జరిగింది. సిటీ వాల్యూని బట్టి మీరు ట్రీట్ చేయడానికి కానివ్వండి, సివియారిటీ చెప్పడానికి కానివ్వండి వీలు లేదు అనేది ఐసీఎంఆర్ ప్రత్యేకంగా డాక్టర్లకు లెటర్స్ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన పేపర్స్ కూడా పబ్లిష్ అయినాయి. ఆ సిటీ వాల్యూస్ చూపెట్టి వీళ్ళకి 9 వచ్చింది 8 వచ్చింది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉంది అని చెప్పడం అనేది కరెక్ట్ విషయం కాదు. అదేవిధంగా సిటీ వాల్యూ తక్కువ వచ్చింది కాబట్టి లోపల లోపల కుళ్ళిపోతారు, వీళ్ళు సడన్ గా కొలాప్స్ అయిపోతారు అనేది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దానికి కావాలంటే ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాను. సిటీ వాల్యూ తక్కువ ఉన్నంత మాత్రాన డిసీజ్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది అని అనుకోవడానికి ఇప్పటికీ మనకి స్పష్టమైన ఆధారాలు లేవు. పరచూర్ మల్లిక్ గారు ఇంకొకటి చెప్తుంటారు, యాంటీబాడీ ఎస్కేప్ మెకానిజం ఉంటుంది అందుకని టెస్టుల్లో దొరకదు అని. ఈ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో దొరకపోవడం అనేది ఏమి ఉండదండి. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మనకి ఖచ్చితంగా దొరుకుతుంది ఈ డెల్టా వేరియంట్ కూడా. ఇప్పటికి మనకు కనుక్కుందంతా డెల్టా వేవ్ ని ఆర్టీపీసీఆర్ టెస్టుల్లోనే, కాకపోతే అది జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు అది డెల్టా వేవా కాదా డెల్టా వేరియంటా కాదా అని తెలుస్తుంది. కానీ ఆర్టీపీసీఆర్ లో ఫాల్స్ నెగటివ్స్ ఎక్కువ వచ్చినాయి డెల్టా వేరియంట్ తో అనడానికి ఎటువంటి ఆధారం లేదు. అంటే ఆర్టీపీసీఆర్ సెన్సిటివిటీ అంటే 100 మంది డిసీజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే 70 మందికి మాత్రమే అది పాజిటివ్ చూపిస్తుంది. అది ఫస్ట్ వేవ్ లోనూ అంతే, ఆల్ఫా వేరియంట్ కి అంతే, డెల్టా వేరియంట్ కి అంతే, బీటా వేరియంట్ కి అంతే. కాబట్టి ఆర్జీవి గారికి, మల్లిక్ పరచూరి గారికి అందరికీ నేను చేతులెచ్చి జోడించి ప్రార్థించేది ఏంటంటే, ప్రజల్లో ఇప్పటికే చాలా భయాలు నెలకొని ఉన్నాయి. ఈ భయాల్ని తగ్గించగలిగే ప్రయత్నం చేయాలి మనం. అట్ ది సేమ్ టైం ఆ భయాలు తగ్గిపోవడం వల్ల జాగ్రత్తలు పాటించడం తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మనం ప్రజలను ఎంకరేజ్ చేయాల్సింది ఒక్కటే, వ్యాక్సిన్స్ ఎక్కువగా తీసుకోండి, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ జాగ్రత్తగా పాటించండి. ఇవి రెండూ మనం జాగ్రత్తలు తీసుకోమని మనం క్లియర్ గా చెప్పగలిగినప్పుడు, థర్డ్ వేవ్ వచ్చేలాగా ప్రజల్ని ఈ రెండు విషయాల్లో మనం సమాయత్తం చేయగలిగినప్పుడు మనం థర్డ్ వేవ్ నుంచి చాలా ఈజీగా తప్పించుకోగలుగుతాం. మల్లిక్ గారు చెప్పినట్టుగా మనం జాగ్రత్తగా ఉండటం మంచిదే. ఆ జాగ్రత్త అంటే ఏంటి అనే విషయంలో మనం కొంచెం పూర్తిగా అర్థం చేసుకోవాలి. వ్యాక్సిన్స్ వేసుకోవడం ప్లస్ కోవిడ్ అప్రాప్రియేట్ డిసీజ్ బిహేవియర్ని పాటించడం, ఇవి రెండు చేసినట్లయితే మనని థర్డ్ వేవ్ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు.